సంస్కృతములో మూలాన్ని రచించినటువంటి వారు వ్యాస భగవానులు వ్యాస మహర్షి దానిని తెలుగులో అత్యంత మనోహరముగా తెలిగించి శాశ్వత కీర్తి పొందినటువంటి మహాపురుషులు బమ్మెర పోతల గారు ఆ ఇద్దరి మహాపురుషుల యొక్క కథా ఘట్టాలను తీసుకొని మహర్షి శ్రీ వేంకటవాస స్వామి వారు వారి యొక్క జీవిత కాలంలో ఎన్నో సార్లు ఈ హరికథ రుక్మిణి కళ్యాణ గానాలు చేసి తర్వాత కుమారుల చేత తెప్పించి మనుమల చేత తెప్పించి ఇప్పుడు మాతో కూడా తెప్పిస్తూ ఉన్నారు ఈ భాగవతులకు అంకితంగా వారు సమర్పించారు దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం పరీక్షిత్ మహారాజు శ్రీశుకుల వారిని అడుగుతూ ఉన్నాడు విష్ణు కదలా పైగా అవి వింటూ ఉంటే కొత్తలు అవుతుందో అట దానికి ఇక శ్రీశుకుల వారు చెబుతూ ఉన్నారు దానికి ఒక దొడ్డ రాజు భీష్మక మహారాజు ఆయన యొక్క రాజధాని కుండినపురము ఆ కుండినపురము యొక్క వైభవాన్ని మహర్షి శ్రీ వేంకటదాస స్వామి వారు చెబుతూ ఉన్నారు Thank you.
వాడు మహా దుర్మార్గుడు తండ్రిని ఎప్పుడు ఎదురు చెప్పేటువంటి వాడే అయితే ఆయనకు కుమార్తె కావాలనేటువంటి కోరిక ఉన్నదంట భీష్ముడ మహారాజునకు చాలా నొమ్ములు నాశారు రథములు చేశారు ఒకనాటి రాత్రి సమయమున ఆ జగన్మాత ఉన్నదే లక్ష్మీదేవి భీష్ముడ మహారాజు యొక్క కలలో కనిపిస్తూ ఉన్నదట ఎలా విదేశోలి చక్రాదిలి భవం రాజు మెలకు వచ్చింది వెంటనే భార్యను లేపాడు ఆ తన స్వప్న వృత్తాంతాన్ని కూడా తెలియదేగా చాలా సంతోషించి ఎన్నో ఉత్సవాలు చేశారట కుమార్తె కలిగితే సంతోషం ఎలా ఉండదో ఆయన కాశీ వెంకటదాస స్వామి వారు కుమార్తె పుడితే ఎలా ఉంటుందో లోకము సంతోషం తండ్రి గారి అల్లుడు కూడా వస్తాడట తల్లికేమో కోరికలన్నీ తీరిపోతాయట కూతురుంటే చూడండి ఎంత గొప్పగా చెప్పారు అలా ఆయన సంతోషించి ఉత్సవాలు జరిపిన తన బిడ్డ గర్భవతి అయింది ఒక శుభ ముహూర్తాన ఆ జగన్మాత ఉన్నది అవతరించింది